వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ఏఎస్ఆర్ టెక్ పార్క్ లో మెట్రానిక్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మిషన్ భగీరథ నీటి అంతరాయం సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో చెరువుల కుంటలు మత్తులు దుంకుతున్నాయని ముస్లాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి శత్రుజుపల్లిలోని బీరప్ప జాతర ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు. రుద్రంగి మండల కేంద్రంలో తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ మండల అధికారులు. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సర పంచాంగాన్ని జిల్లా చైర్మన్ జిందం కళాచక్రపాణి దంపతులు విడుదల చేశారు. నానక్రామ్గూడ బీఎస్ఆర్టెక్ పార్క్లో మెట్రానిక్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ మెట్రాయిన్కు 12 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ వంటి అగ్ర సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అమెరికా తర్వాత 2వ కేంద్రాన్ని మెట్రానిక్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. హెల్త్ కేర్ రంగంలో ఇంజనీరింగ్ చేసిన వారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ నీటి అంతరాయం సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అగ్రహారం వద్ద గల మిషన్ భగీరథ నీటి శుద్ధి కర్మాగారంలో జరుగుతున్న ఆపరేషన్ నిర్వహణ పనులను త్వరగా పరిష్కరించాలని, అంతవరకు జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశించారు. మధ్యమానేరు జలాశయంలో నీటి మట్టం తగ్గిన దృశ్యం మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మిషన్ భగీరథ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమీక్షలో మిషన్ భగీరథ గ్రిడ్ ఎస్జీ రవీందర్, ఈఈ శ్రీ విజయ్ కుమార్ కమిషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్రావు తదితరులు అధికారులు పాల్గొన్నారు. అక్రమాలకు పాల్పడిన కోనరాపేట సర్పంచ్, ఉప సర్పంచ్, పూర్వపు కార్యదర్శి ఏఈలపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. కోనరాపేట మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్ పోకల రేఖ, ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్, ఇదే గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన మహేందర్, పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వర్తించిన అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వర్తించిన అధికారి మీద చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు, డీసీసీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మాజీ జడ్పీటీసీ గొట్టే రుక్మిణి, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు రిక్కి మల్లె మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత వార్డుల్లో అభివృద్ధి కొరకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే అక్కడ డ్రైనేజీలు నిర్మించకుండా గ్రావెల్ పోయకున్నా పోసినట్లు ఎంబీ చేసి ప్రభుత్వాన్ని మోసం చేసి నిధులు డ్రా చేశారని, ఎలాంటి అభివృద్ధి చేయకుండా స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అప్పటి పంచాయతీరాజ్ జేఈ కుమ్మక్కై దాదాపు 1.16 కోట్లు కాజేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. వారి మీద రిటైర్డ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేను చెప్తున్నా, వాళ్ళని ప్రశ్నిస్తున్న ఆ రోజు ఎంక్వైరీ రోజు కూడా నేను పూర్తి స్థాయిలో కూడా బయట పెడతానని చెప్పి మిమ్మల్ని మీకు తెలియజేస్తున్నా. అదే అధికారులకు కూడా ఇక్కడైనా మారండి, అవినీతి పాల్పడకుండా అక్కడ జరిగే వర్క్ ఎంత అవుతుందో అంత వరకే డబ్బులు కేటాయించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, ఇక ముందు ఇటువంటి అవినీతి చేయొద్దని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. కోనారోపేట మండల కేంద్రంలో 1, 2వ వార్డులో సర్పంచ్ పోకల రేఖ సంతోష్ డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. కోనారోపేట మండలంలోని 1, 2వ వార్డుల్లోని డ్రైనేజ్ సమస్య గురించి ఆ గ్రామ ప్రజలు సర్పంచ్ దృష్టికి తీసుకుపోగా 5 లక్షల నిధులు మంజూరు చేసి కొబ్బరికాయ కొట్టి డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీసీ నరసింహాచారి, మాజీ ఎంపీపీ అబ్బసాని శంకర్గౌడ్, మాజీ సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, వార్డు సభ్యులు శంకర్, టీఆర్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కాలనీ వాసులు కట్టుకున్నప్పటి నుంచి వాళ్ళకు డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో ఆ డ్రైనేజీ ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు చాలా ఇబ్బందుల పాలవుతుంటూ మన గ్రామం ఒక సుందరంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. పంచాయతీ నిధుల నుండి
5 లక్షలతో 2వ వార్డు 1వ వార్డు మోరి మరి డ్రైనేజీ సిస్టమ్ లేక చాలా కుటుంబాలు మరి నీళ్లతో మరి ఈ మురికి నీరు ద్వారా అనేకమైన మనకు రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ శుభ్రంగా ఉంచే పరిస్థితి కూడా గ్రామ పంచాయతీ చేపడుతుందని కోరుతున్నాను. కోనరాపేట మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. కోనరాపేట మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుండటంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మూలవాగు నుండి ప్రతిరోజు ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. వాగు నుండి ఇసుకను తీయవద్దంటూ రైతులు అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించినా పట్టించుకోవడం లేదు. ట్రాక్టర్లు నడవాలంటే ట్రాక్టర్ ఓనర్లు ఒక్కొక్క ట్రాక్టర్కి నెలకు సుమారుగా 15,000 రూపాయలు అధికారులకు చెల్లిస్తున్నట్లు సమాచారం. మోహినికుంట గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజా గోపాలరావు పాలకవర్గంను సన్మానించిన ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ చైల్డ్ శ్రీశక్తి జాగరణ అవార్డు జాతీయ స్థాయిలో పొందడంతో ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు కల్వకుంట్ల శ్రీనివాసరావు అధ్యక్షతన గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజా గోపాలరావు పంచాయతీ పాలకవర్గం అంగన్వాడీ టీచర్స్ ఉపాధ్యాయులు గ్రామ పంచాయతీ అధికారులను సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, ఉప సర్పంచ్ సంధ్యారాణి, బెల్లం కిషన్, సతీష్ లింగారెడ్డి, ఆశా వర్కర్లు, ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ వార్డు సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ పోషకాహారం అందించేటట్టు మన గ్రామస్తులు అందరూ మా పాలకవర్గం కూడా పెద్దలు చెప్పిన ప్రకారం మేము చేయబట్టి వాళ్ళ గ్రామం మన గ్రామం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంతో మంది అవార్డు కోసం అప్లై చేయడం జరుగుతుంది. మన దగ్గర కూడా అన్ని గ్రామాలు అప్లై చేశారు. అందులో మన సిగరెట్గా అరుగులో కూర్చుండి నేలలేని పరిస్థితి ఉండి ఈ విలేజ్కి నష్టం, మనం ఒక్కరం నష్టపోడు కాదు, విలేజ్ మొత్తం నష్టపోతుంది. కాబట్టి ఈ చెడు అలవాటు కానీ చెడు మార్గం కానీ పోకుండా ఉండాలని చెప్పి మనం ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ స్కూల్ గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తులో దుంకుతున్నాయని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలతో ముస్తాబాద్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు అలుగు దూకుతోందని, దీంతో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి పాలకవర్గం నేతృత్వంలో చెరువులో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు, హరీష్ మంత్రోచ్చారణల మధ్య పార్టీ నేతలు, రైతులు గంగమ్మకు పూజలు చేశారు. పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడేందుకు అన్ని గ్రామాలకు కాళేశ్వరం జలాలను కేటీఆర్ సూచనలతో అధికారులు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, పోర్తుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాభాయ్, ముస్తాబాద్ ఉప సర్పంచ్ వేముల రవీందర్ గౌడ్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు గూడూరు భరత్ తదితరులు పాల్గొన్నారు. రావడం అనేది కేసీఆర్ గారి కేటీఆర్ అందరి ఆశీర్వాదము మరోసారి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటాను. ఈరోజు ముస్తాబాద్ పట్టణం, ముస్తాబాద్ గ్రామం యొక్క అదృష్టం, ఒక చరిత్ర ముస్తాబాద్కి, ఒక గ్రామానికి ఒక చరిత్ర. ముస్తాబాద్ మండల ప్రజల తరఫున అందరి తరఫున ఇవాళ గౌరవ ముఖ్యమంత్రికి, గౌరవ మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై. రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ మండల అధికారులు తాగునీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారం ఏర్పాటు చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో గత 10 రోజుల నుండి ఎనలేని తాగునీటి సమస్య ఉన్నందున స్థానిక గ్రామ సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ఎంపీఓ సుధాకర్ తాత్కాలిక పరిష్కారం ఏర్పాటు చేశారు. జిల్లాలో అగ్రహారంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నుండి నీటి సరఫరా నిలిపిన కారణంగా ఏర్పడిన నీటి సరఫరాకు మండల కేంద్రంలో ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి నీటిని పంపిణీ చేశారు. సందర్భంగా ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ప్రభుత్వం అండదండగా ఉంటున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మీరాములు అన్నారు.
బోయినపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీలో ముందస్తుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం కంట పరదలు ప్యాడీ క్లీనర్ వేయింగ్ మిషన్లను వైస్ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్తో కలిసి పరిశీలించారు. సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కూడా రైతులకు సమస్య లేకుండా చేస్తున్నామని, ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు కవ్వంపల్లి రాములు, గుంటి శంకర్, దోమకొండ భూమయ్య, సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శాతమని దయచేసి రైతులు చెప్తున్నాము, ఇంటికాడ ఎండ పోసుకొని తీసుకొస్తే మార్కెట్కు ఒక్కరోజు కూడా ఇక్కడ వెయిట్ చేయబడది, అన్నీ ఇస్తులు కొంటామని దయచేసి రైతులకు విజ్ఞప్తి. ఈరోజు బోన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలో యాసంగి వరిధాన్యం కొనుగోలు అతి తొందరలో దగ్గరలో ఉంది కాబట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి బోన్పల్లి మార్కెట్ యార్డులో ఉండదు, ఖచ్చితంగా రైతులకు సేవలు అందించడానికి బోన్పల్లి మార్కెట్ యార్డు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముందస్తుగా ఉందని భావిస్తూ మేము ఇంకా రైతులకు సేవలు చేయడానికి ఎందులో వేళలో ఉంటామని. వేములవాడ మున్సిపల్ పరిధిలోని సత్రజుపల్లిలోని బీరప్ప జాతరలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. 5 సంవత్సరాలకోసారి నిర్వహించే బీరప్ప జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని, గొల్ల కుర్మల ఇంటి దైవమైన బీరయ్య దేవుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ స్వామివారి కృప గ్రామ ప్రజలపై, రైతులపై ఉండాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మ్యాకల లక్ష్మీ శ్రీనివాస్, కుర్మ యువ చైతన్య సమితి జిల్లా ఇన్ఛార్జ్ ముత్తా మహేష్, మొగుళ్ల మహేందర్ మ్యాకల తిరుపతి, గుంటి మధు, మొగుళ్ల రమేష్ మ్యాకల కుమార్ కురుమల ఉన్నారు. బీరప్ప మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇంతమంది ఎప్పుడు కూడా ఇంత సంతోషంగా చూడి అందరూ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. స్థానిక మేకల సినిమా కానీ వాట్సాప్లు కానీ గ్రామ పెద్ద మనుషులు అన్ని కుల సంఘాల ముఖ్యుల అందరు గ్రామస్తులు ఇంత పెద్ద సభ్యులు కార్యక్రమం చేసిన కోల కుర్మలందరికీ మళ్ళొక్కసారి పేరు పేరున కృతజ్ఞత తెలుసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున పండుగ జరుపుకోవడానికి కోసం కూడా నా సొంత గ్రామం మా గ్రామం మళ్ళీ మా సహకారాలు పండగ కానీ సభ్యులు కానీ సంఘానికి కానీ మీకు ఎల్లవేళలా మా జీవన మా సహకారం ఉంటాయని మళ్ళొక్కసారి చెప్పారు. వేములవాడ మండలం హనుమాజీపేట నక్కవాగు వద్ద ప్రవహిస్తున్న గోదావరి జలాలకు ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమండ్లు ప్రత్యేక పూజలు చేశారు. మండు టెండలో సైతం నక్కవాగు ప్రవహించడం అనేది ప్రాంత ప్రజలకు, రైతులకు ఎంతో సంతోషించకరమని ఏఎంసీ చైర్మన్ అన్నారు. మెట్ట ప్రాంతమైన వేములవాడ నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువచ్చిన మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు అన్ని విధాల అండగా మన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జంకే శ్రీనివాస్ రెడ్డి, గోస్కుల రవి, అంజీ, ఉప సర్పంచ్ మధు తదితరులు ఉన్నారు. ఇప్పుడుతోటి ఎమ్మెల్యే గారు మరి కేటీసీఆర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. వారికి మా యొక్క ప్రత్యేకంగా అన్మాజీపేట గ్రామపేట తెలియజేస్తుంది. ఈరోజు అన్మాజీపేట గ్రామంలో ఇంత మండు టెండటో కూడా నక్కవాగు పారుతుంది అంటే దాని ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని, దాని ఘనత కేసీఆర్ గారిది. అదేవిధంగా ఈ ప్రాంతంలో అహర్నిశలు కష్టపడి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే ప్రజల తరఫున రుణపడి ఉంటూ ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసిన అవసరం ఉంది. రాబోయే రోజులల్లా కూడా ప్రతిపక్ష పార్టీల మనగడ లేని పరిస్థితి కూడా రాబోతుంది. వేములవాడ నియోజకవర్గం నుంచి అది స్టార్ట్ కాబోతుంది అని ప్రతిపక్షాలకు హెచ్చరిస్తూ అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మనందరిదని తెలియజేస్తూ స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరం అమృతకాల పంచాంగంను గౌరవ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి దంపతులు విడుదల చేశారు. బ్రహ్మశ్రీ బూరా మధుసూదన సిద్ధాంతి గారు గత 5 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సరళమైన భాషలో అందమైన అక్షరాల సరళితో పంచాంగాలను రూపొందిస్తున్నారని, ఈ ప్లవనామ సంవత్సర అమృతకాల పంచాంగంను కూడా ఎంతో చక్కగా సిద్ధాంతి గారు రూపొందించారని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో దామోదరం పంతులు, సత్యనారాయణ పంతులు, దేవదాస్ పంతులు పాల్గొన్నారు. నివసించి నిరుపేద కుటుంబానికి చెందిన అతని కుమారుడైన బూర మధుసూదను సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి కులస్థుడై ఎంతో పురోగతిలో ముందుండి ఈరోజు దాదాపు ఇది 5వ సంవత్సరం పంచాంగం ఇచ్చి నా మా చేతుల మీదుగా ఆవిష్కరణ ఇంకా సంతోషం. ఇంత కార్యక్రమంలో పెద్దలు దామోదర పంతులు గారు ఇది కార్యక్రమంలో వాళ్ళ అక్క బావగారు మరియు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు పచ్చొక్కరికి పేరు పేరు ధన్యవాదాలు.
నూతనంగా నిర్మించనున్న మహిళా పొదుపు భవన్ నిర్మాణ పనులను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. సిరిసిల్ల పురపాలక సంఘం 15వ వార్డులో మహిళా పొదుపు భవన్ నిర్మాణ పనులను చైర్మన్ జిందం కళాచక్రపాణి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము మా పాలకవర్గ సభ్యులు మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు దృష్టికి తీసుకువెళ్లి వారి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల బాలరాజు, చెన్నమనేని కీర్తి, కమలాకర్రావు, గుడ్ల శ్రీనివాస్, లలిత ప్రకాష్, డూరి భాస్కర్, ఏఈ వెంకటేష్, వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ముచ్చర్ల మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కోనారావుపేట మండలం వట్టిమల్ల గొల్లెపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ యాదవ్ విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు ముచ్చర్ల మహేందర్ యాదవ్ ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా, అలాగే ఓ ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అసిరి బాలరాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మిరాల శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వీరబోయిన మల్లేష్ యాదవ్ మరియు గొల్ల కురుముకుల బాంధవులతో మహేందర్ యాదవ్ తల్లిదండ్రుని కలిసి పరామర్శించారు. దండం పెడుతున్నా, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అనేది కోరుతూ జై యాదవ్ యాదవ్ లాయక్యత వర్ధిల్లాలి. ఇవి నాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.